ప్రతి దేశానికి కూడా, ప్రతి దేశానికి వేరే దేశంలో కౌన్సులేట్స్ ఉంటాయి. మన విదేశాంగ శాఖకి వివిధ దేశాల్లో కౌన్సులేట్స్ ఉంటాయి. వాటిల్లో మనకు సంబంధించిన వాళ్ళు ఉంటూ ఉంటారు. అట్లాగే మన దేశంలో కూడా వివిధ దేశాలకు సంబంధించిన కౌన్సులేట్స్, యుఎస్ కౌన్సులేట్ అని, ఆస్ట్రేలియన్ కౌన్సులేట్, ఇట్లా రకరకాల కౌన్సులేట్స్ మన దేశంలో కూడా ఉంటాయి. వీటి పర్పస్ ఏంటంటే, ఈ విదేశాంగ శాఖలు చూసుకుంటాయి ఏ దేశానికి సంబంధించిన విదేశాంగ శాఖ ఈ వ్యవహారాలను నడుపుతుంటుంది. వీళ్ళ పని ఏంటంటే, ఈ వీసా ప్రాసెసింగ్ సంబంధించినటువంటి అంశాలను డీల్ చేయడం. ఎక్కువగా అది ఉంటుంది, అది కాకుండా ఇంకా చాలా అంశాలు వాళ్ళు డీల్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే, ఈ కౌన్సులేట్లో కంప్లీట్గా ఈ దేశం నుంచి వెళ్ళదగ్గ వాళ్ళు, ఆ దేశం నుంచి రాదగ్గ వాళ్ళని ఫిల్టర్ చేయడం అనేది వీళ్ళ బేసిక్ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఈ కౌన్సులేట్కి జనరల్గా, జనరల్ అనేటువంటి పొజిషన్కి రీసెంట్గా నియమించబడ్డారు జెన్నిఫర్ ఫ్లోరెన్స్. ఆవిడ కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. ఈమె గతంలో ముంబైలో పనిచేశారు. ముంబైలో ఇండియా యుఎస్ సంబంధించినటువంటి కౌన్సులేట్లో ఒక యాక్టింగ్ జనరల్గా పనిచేశారు. చాలా ఒక కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు. చేసిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో కౌన్సులేట్ ఉంది మనది, యుఎస్ కౌన్సులేట్. ఇక్కడ ఆవిడ నియమించబడ్డారు జనరల్గా. సో నియమించబడిన తర్వాత తెలుగు వాళ్ళు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎక్కువ కౌన్సులేట్కి వెళ్తుంటారు. సో అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఆమె కలవడం జరిగింది. అంటే ఒక మర్యాద పూర్వక భేటీ వాళ్ళు అవుతుంటారు. కౌన్సులేట్స్ అయినప్పుడు ఏంటంటే, ఏ ప్రాంతం నుంచి ఎక్కువ మంది వెళ్తున్నారు మా దేశానికి అనేది అన్నప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనరల్గా వేరే కంట్రీస్లో అయితే గవర్నర్స్ ఉంటారు, మన దగ్గర సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మినిస్టర్స్. కాబట్టి ఈ మినిస్టర్స్ని కలవడంలో భాగంగా డిప్యూటీ సీఎంని ఆవిడ కొద్దిసేపటి క్రితం కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా భారత్ అమెరికాకు సంబంధించినటువంటి ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో భాగంగా ఈ మర్యాద పూర్వక భేటీలు అనేవి జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఆమె కలిశారు. ఆమె రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ చార్మినారు, హైదరాబాద్లోని చార్మినార్ ఇట్లాంటి ప్లేసెస్ తిరిగినప్పుడు చాలా యాంటీక్గా, చాలా ఏస్థెటిక్గా తను ఫీల్ అవుతూ ఉంటానని, అట్లాగే ఇండియాలో ఉన్న ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తి యుఎస్లో ఉన్నాడా అని అంతగా యుఎస్లో మన ఇండియన్స్ కనిపిస్తూ ఉంటారు. ఇది రెండు దేశాలకు కూడా చాలా మంచి సత్సంబంధాలకు సంబంధించినటువంటి అంశం అన్నట్టుగా ఆమె మాట్లాడడం జరిగింది. ఈమె యుఎస్లో న్యూయార్క్ కి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆమె తన బృందంతో వచ్చి పవన్ కళ్యాణ్ కలవడానికి ఉన్నట్టు వెనక మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక మర్యాద పూర్వకమైనటువంటి భేటీ. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక కొంతమంది పీపుల్ని, అంటే యూనివర్సిటీస్ లో చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా ఇక్కడ నుంచి ఎంఎస్ కి దానికి, ఆ వాళ్ళని ఫిల్టర్ చేసేటువంటి క్రమంలో డేటా కోసం కానీ ఇంకోటి కానీ ప్రభుత్వాలతో వాళ్ళకి సత్సంబంధాలు ఉండాలి. తద్వారా వాళ్ళకి సంబంధించిన పోలీసు హిస్టరీ కానీ, ఆ క్యాండిడేట్ సంబంధించి పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ అనేది కరెక్టా కాదు, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఒక రకమైన కమ్యూనికేషన్ ఉంటుంది. ఆమె ఏం చెప్తున్నారంటే, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో, ఏదైనా మీరు యూనివర్సిటీ పిల్లల్ని పంపించాలి యుఎస్లో అంటే కంప్లీట్గా క్షుణ్ణంగా దాని గురించి ఎంక్వైరీ చేసి, అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చదువుతున్నారా, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఫీజెస్ ఎట్లా ఉన్నాయి, చదువుతున్న పరిస్థితుల్లో వాళ్ళకి జాబ్ సెర్చ్ ఎట్లా ఉంది, టెక్నికల్ స్కిల్స్ ఎట్లా డెవలప్ అవుతుంది, ఇవన్నీ కూడా చూసుకుని చెక్ చేసుకున్న తర్వాత మీ పిల్లల్ని యుఎస్లోని ఆయా యూనివర్సిటీస్కి పంపించండి అని ఆమె పేరెంట్స్కి చెప్తున్నారు. ఆమె కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది.